నమస్తే, వెల్కమ్ టు బహుజన వార్తలు. నేను వసంత. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బుద్ధుని మార్గాన్ని అనుసరించి దేశవ్యాప్తంగా బుద్ధుని బోధనలు ప్రజలకు తెలియజేశారని పలువురు బౌద్ధ భిక్షువులు అన్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జగద్గిరిగుట్టలోని అంబేద్కర్ నగర్లో ఉన్న ధమ్మాదీప్ బుద్ధ విహార్లో కఠిన చివర్ధాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బౌద్ధ భిక్షువులకు దానం చేస్తే బౌద్ధ ఉపాసకులు మంచి ఫలాలు పొందుతారని వారు తెలిపారు. तो कपड़ा को जो है उन्होंने जो है एक ही रात में बनाया. ठीक है, आप लोग ये वाला चीवर को जो है रेडीमेड हम लोग से खरीदा है ना. हाँ, अगर असल कठिना चिवारा दाना फेस्टिवल करना चाहते हैं तो उनको जो सिर्फ एक ही रात में बनाना पड़ेगा, एक रात में. वो भी जो है मान लो आज शाम को 7 बजे शुरू करने से कल सुबह 7 बजे खत्म होना. ठीक है, यहाँ तक कपड़ा भी रेडीमेड नहीं होना चाहिए. कॉटन से लेके कपड़ा पूरा ठीक तक एक ही रात में बना देना, तभी जाके उसको कठिन चिवरदान कठिन चिवर बोलते हैं. कठिन मतलब जो चीज बहुत हार्ड है, बहुत ही तकलीफ है. ठीक है, एक रात में बनना वाला तो आसान है, बहुत ही दिक्कत होता है. ठीक है, इसी तरह से उन्होंने ये जो प्रजापति गौतमी ने बनाया था वो भी जो है बुद्धा को देने के लिए और किसी को नहीं है, अपना बेटा को देने के लिए. ठीक है, ये याद रखना, प्रजापति गौतमी जो है सिर्फ बुद्धा को देने के लिए उन्होंने बनाया और किसी को नहीं. ठीक है, तो उसके बाद जो है उन्होंने कपिला वस्तु से लेकर के सावधि तक जाने के लिए उन्होंने तैयार हो गया. और साथ में उनके साथ जो है 500 लोग थे, उनका जो क्या बोलते हैं उनका जो दासी लोग, उनको जो देखभाल करने वाला लोग, उनके साथ जो 500 लोग थे. प्रोग्राम रखा, भिक्षु संघ को बुलाया. हम भी उत्तर प्रदेश से, मैं मेरे गुरु जी नागेश नंदन थे, उत्तर प्रदेश से आए. बहुत अच्छा लगा. अब इसी तरह से हर साल और फर्स्ट प्लेस बहुत है और बड़े पैमाने पर ऐसे प्रोग्राम आयोजित करेंगे, भिक्षु संघ को आमंत्रित करेंगे. बस ये आज का प्रोग्राम का, अभी बच्चे भी छोटे छोटे बच्चे, भोजन का भी वक्त हो गया है, सब लोगों को भूख लग गया होगा. फिर एक बार आप लोगों को बहुत बहुत बधाई. थैंक यू. नमो बुद्धाय. जय हिंद. కఠిన చివరదాన అంటే ఈ యొక్క దుస్తుల్ని చివర అంటారు. బంతేజీలు వేసుకున్న ఈ యొక్క దుస్తుల్ని ఒక్క రాత్రి అంటే 24 గంటలు కావచ్చు, ఒక్క రాత్రి ఆ యొక్క రా కాటన్ నుంచి దారం చేసి, దారం నుంచి దారానికి రంగు పెట్టి, రంగు నుంచి మళ్ళీ బట్ట చేసి, బట్ట నుంచి మళ్ళీ కట్ చేసి ఆ యొక్క చివరాన్ని కొడతారు. ఈ యొక్క ఇదంతా ఫుల్ ప్రాసెస్ ఒక 24 అవర్స్, తప్పితే ఒక నైట్లో జరుగుతుంది. ఆ యొక్క చివరాన్ని బంతేజీలకి దానం చేస్తారు. ఒక 4 నెలలు వర్షవాసం అయిన తర్వాత ఈ యొక్క ఇతిహాసం 2600 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఇదే ఒక ప్రాసెస్లో నడుచుకుంటూ వస్తుంది. ఇదే ఒక కల్చర్ని బాబాసాహెబ్ 1956 సంవత్సరంలో ఒక మాస్ కన్వర్షన్గా ఈ యొక్క కల్చర్ని పాటించాలా అనే యొక్క మూల ఉద్దేశంతో ఆ యొక్క వెనుకబడ్డ యొక్క జనాలకి, బీదవాళ్ళకి, మళ్ళా సమాజంలో లాస్ట్ అట్టడుగులో ఉన్న యొక్క జనానికి ఒక మంచి సంస్కృతి కావాలా, మంచి హిస్టరీ కావాలా, ఇది ఎక్కడ ఉన్నది, వీళ్ళు హిస్టరీని మర్చిపోయారు, ఈ యొక్క సంస్కృతిని మర్చిపోయారు అని ఆ యొక్క హిస్టరీని అంతా చదివి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1956లో బుద్ధిజాన్ని స్వీకరించారు 600,000 మందితో నాగ్పూర్లో. ఆ తర్వాత అక్టోబర్ 14వ తారీఖుకి నాగ్పూర్లో 1956లో నాగ్పూర్లో దీక్ష తీసుకున్నారు 6,000 మంది, 2,600,000 మంది. మళ్ళీ 16వ తారీఖుకి చంద్రపూర్ అదే రోజు, అదే ఒక అక్టోబరు 1956 16వ తారీఖుకి 2,00,000 మందితో బుద్ధిజంని స్వీకరించారు. మొత్తానికి చూస్తే అక్కడ 8,00,000 మంది. మళ్ళీ ఆ తర్వాత 1 నెల తర్వాత బాబాసాహెబ్ పరినిబ్బాన్ అయ్యారు.
డిసెంబర్ 6 అక్కడ బాబాసాహెబ్ యొక్క చితి ముందరే కనీసం అంటే 2 లక్షల మంది బుద్ధిజాన్ని స్వీకరించారు. టోటల్ మొత్తంగా ఆ యొక్క 2 నెలలోనే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 6 లోపలనే 10 లక్షల మంది మహారాష్ట్ర మళ్ళా ఇంకా కొన్ని రాజ్యాల నుంచి వచ్చిన యొక్క ప్రజలందరూ బుద్ధిజాన్ని స్వీకరించారు. అదే యొక్క ప్రతిఫలమే ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్లో మరాఠీ మాట్లాడేవాళ్ళు కావచ్చు, తెలుగు మాట్లాడేవాళ్ళు కావచ్చు, కన్నడ మాట్లాడేవాళ్ళు కావచ్చు, అందరూ కలిసికట్టుగా ఉండి బుద్ధిజాన్ని రివైవ్ చేస్తున్నారు, ఆ యొక్క బుద్ధిస్ట్ కల్చర్ని రివైవ్ చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూసేటట్లయితే కృష్ణా నది కావచ్చు, గోదావరి నది కావచ్చు, 2 నది ఒడ్డల మీరు ఎక్కడ తవ్వకాలు తవ్వినా అక్కడ బుద్ధిజం యొక్క ఆ యొక్క శిలాలేఖలు, బుద్ధిజం యొక్క మూర్తులు, బుద్ధిజం యొక్క చైత్య గృహాలు, బౌద్ధ విహారాలే మీకు ఆ యొక్క తవ్వకాల్లో దొరుకుతాయండి. అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క తెలుగు ప్రదేశం కావచ్చు, మరాఠీ ప్రదేశం కావచ్చు, ఇక సౌత్ ఇండియా యొక్క సివిలైజేషన్, కృష్ణా గోదావరి సివిలైజేషన్ దేంతో ప్రారంభించిందంటే ఆ యొక్క బుద్ధిజంతో ప్రారంభించింది. అందుకని ఇక్కడ తెలుగు యొక్క కల్చర్కి తెలుగు మాట్లాడే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యొక్క పుట్టు పూర్వోత్తరాలే ఆ యొక్క బుద్ధిజంలో ఉండాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎంతవరకు బుద్ధిజంని లాస్ట్ డిగ్రేడ్ చేస్తున్నారంటే 23 అక్టోబరు బాగా వానపడి ఆ యొక్క తట్లకొండ యొక్క మహాస్తూపము కూలిపోయింది. దాన్ని గవర్నమెంటు తీసుకోవాలా, ఆ యొక్క గవర్నమెంట్ యొక్క దృష్టికి తీసుకురాలా, గవర్నమెంట్ చూసి దాని యొక్క పునరావ్యవస్థకి మంచిగా బాగా చేయాలా అని మేము మా యొక్క భిక్కు సంఘం ఒక ఆన ధమ్మదీప బుద్ధ విహార్ ఉపాసకగణ మళ్ళా భిక్కుని తరఫు కేమాచారి నుంచి కేమావతి నుంచి మేము సాంభవతి భిక్కుని సాంభవతి నుంచి కూడా మేము గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. మీ అందరికీ నమ్మబుద్దాయ్, జై హింద్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.